నిరుపేద మహిళలకు నెలకు 3000 రూపాయలు ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల సాయమంటూ ఒకని చూస్తా ఉన్నాం కదా. రాష్ట్రంలో అధికారాలకు వస్తే రైతులు సహా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసే దిశగా పథకాలను కాంగ్రెస్ పార్టీ రూపకల్పన చేస్తుంది. ఈ క్రమంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మహిళలకు ప్రతి నెల 3000 ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ వంటి హామీలను మేనిఫెస్టోలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు 17న తుక్కుగూడ జరుగుతున్న బహిరంగ సభలో ప్రధానంగా 5 హామీలు సోనియా గాంధీ ప్రకటించనున్నారు. అయితే హామీల సంఖ్య పెరగనుందని ఆమె 7 నుంచి 9 హామీలు ప్రకటించడంతో పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ హామీలన్నీ కూడా రైతులు కౌలు రైతులు విద్యార్థుల సంక్షేమంతో పాటు ప్రధానంగా మహిళల సంక్షేమంపై కూడా ఉండేటట్లు పెద్ద ఎత్తున వాళ్ళైతే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎకరాకు 15,000 రూపాయలు అంటే 10,000 నుంచి 15,000 చేసేటువంటి అవకాశం అయితే పెట్టుబడి సాయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అరే ఇవన్నీ పక్కన పెట్టండి, ఇవన్నీ దోకేబాగు ముచ్చట్లే. 15,000 కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఆ ఒక ఎకరం పొలంలో ఏ పంట పండితే బాగుంటుంది, దానికి మద్దతు ధర అయింది, వాళ్ళకి ఎంత పెట్టుబడి అవుతుంది, ఇవన్నీ ఇది కదా మెయిన్ జరగాలి. ఇది జరగకుండా ఏదో తూతు మంత్రంగా కేసీఆర్ ఇచ్చినట్టుగా మీరు గుడిస్తే ఏముంటుంది? కేసీఆర్ ఫాలో అవుతున్నట్టుగా పడతా ఉంది, మీకు ఏమున్నది? ఏం లేదు, అంత ఉత్తమ చెట్టుగా పడతా ఉంది వాస్తవంగా. సో మొత్తానికి అయితే ఇప్పటికే 4,000 పెన్షన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీకి హామీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, 500 రూపాయలకే వంట గ్యాసు, ప్రతి మహిళ నిరుపేద మహిళకు 3,000 రూపాయలు, ఇట్లా కొన్ని పథకాలు ఎకరానికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం ఇవన్నీ కూడా ఇస్తున్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతా ఉన్నది. సో చూడాలి మరి కొంత ఇది వాస్తవంగా ప్రజలకు ఇంపాక్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే కనబడుతూ ఉంది. ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం ఇదంతా వాస్తవంగా. నిరుపేద మహిళలకు నెలకు 3,000 రూపాయలు ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల సాయం అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం కదా. రాష్ట్రంలో అధికారాలకు వస్తే రైతులు సహా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసే దిశగా పథకాలను కాంగ్రెస్ పార్టీ రూపకల్పన చేస్తుంది. ఈ క్రమంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మహిళలకు ప్రతి నెల 3,000 ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ వంటి హామీలను మేనిఫెస్టోలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు 17న తుక్కుగూడ జరుగుతున్న బహిరంగ సభలో ప్రధానంగా 5 హామీలు సోనియా గాంధీ ప్రకటించనున్నారు. అయితే హామీల సంఖ్య పెరగనుందని ఆమె 7 నుంచి 9 హామీలు ప్రకటించడంతో పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ హామీలన్నీ కూడా రైతులు కౌలు రైతులు విద్యార్థుల సంక్షేమంతో పాటు ప్రధానంగా మహిళల సంక్షేమంపై కూడా ఉండేటట్లు పెద్ద ఎత్తున వాళ్ళైతే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎకరాకు 15,000 రూపాయలు అంటే 10,000 నుంచి 15,000 చేసేటువంటి అవకాశం అయితే పెట్టుబడి సాయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అరే ఇవన్నీ పక్కన పెట్టండి, ఇవన్నీ దోకేబాగు ముచ్చట్లే. 15,000 కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఆ ఒక ఎకరం పొలంలో ఏ పంట పండితే బాగుంటుంది, దానికి మద్దతు ధర అయింది, వాళ్ళకి ఎంత పెట్టుబడి అవుతుంది, ఇవన్నీ ఇది కదా మెయిన్ జరగాలి. ఇది జరగకుండా ఏదో తూతు మంత్రంగా కేసీఆర్ ఇచ్చినట్టుగా మీరు గుడిస్తే ఏముంటుంది? కేసీఆర్ ఫాలో అవుతున్నట్టుగా పడతా ఉంది, మీకు ఏమున్నది? ఏం లేదు, అంత ఉత్తమ చెట్టుగా పడతా ఉంది వాస్తవంగా. సో మొత్తానికి అయితే ఇప్పటికే 4,000 పెన్షన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీకి హామీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, 500 రూపాయలకే వంట గ్యాసు, ప్రతి మహిళ నిరుపేద మహిళకు 3,000 రూపాయలు, ఇట్లా కొన్ని పథకాలు ఎకరానికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం ఇవన్నీ కూడా ఇస్తున్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతా ఉన్నది. సో చూడాలి మరి కొంత ఇది వాస్తవంగా ప్రజలకు ఇంపాక్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే కనబడుతోంది. ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం ఇదంతా వాస్తవంగా.